నీ అవసరం ఎవరికీ లేదని, ఎవరి అవసరం నీకు లేదని అనుకోకు. ఎందుకంటే బొగ్గు వజ్రం రెండు మట్టిలోనే దొరుకుతాయి, రెండు అవసరమే. దేని విలువ దానిదే. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు అంతే అందంగా ఉంటుంది. దేవాలయంలో దేవుని మూర్తిని దర్శించాలంటే బాహ్యశుద్ధి చాలు, దేహాలయంలో దేవుణ్ణి దర్శించాలంటే అంతర్శుద్ధి కావాలి. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన, ఈ రెండు విషయాలు నీవు ఎవరో తెలియజేస్తుంది. పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపద అయినా, స్నేహమైనా, ప్రేమ అయినా, నమ్మకమైనా. ఇంటి బయట తింటే అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది, ఇంటికి దూరంగా వెళ్తే నాన్నతోడు విలువ తెలుస్తుంది. అన్నీ దాటుకుని ముందుకు సాగితే నీకు ఈ జీవితం విలువ తెలుస్తుంది. నీ మొదటి విజయం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే. తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. ప్రేమ అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకునే పని కాదు, మరొకరికి ఇచ్చే వస్తువు అంతకన్నా కాదు. ప్రేమ అంటే మన మనసులో విరబూసిన అందమైన భావాల కలయిక. త్వరగా ఫలితం ఇవ్వడం లేదని దేనిని మధ్యలో వదిలేయకు. నువ్వు నమ్మిన పనిని పూర్తి చేసేదాకా వదలకు. ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు, కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఇదే జీవితం, ఇది నిజం. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలు ఎదగలేవు, మనుషులం మనం ఎదగగలమా? సమస్యలు లేకపోతే జీవితంలో కొత్తదనం లేనట్లే. మీరు ఎప్పుడూ ఓడిపోలేదు అంటే ఎప్పుడూ కొత్తగా ఏది ప్రయత్నించలేదన్నట్లే. నేను అన్న అహంకారం ఉన్నవాళ్ళు అందరూ ఉన్నా ఒంటరి వాళ్ళే. మనం అన్న భావన ఉన్నవారికి ఈ జగమంతా వారి కుటుంబమే. ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనసు అర్థం చేసుకునే గుణం ఉండాలి. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్లల్లో ఉన్నా వాటి వాసన పోదు కదా. అన్నీ అనుకున్నట్లు జరగవు. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళ్తే ఎప్పుడు అసంతృప్తి బాధే. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఒక్క క్షణం విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉండడం వలన మాత్రమే అన్ని చోట్ల గడియారం ఎత్తులో ఉంటుంది. మన్నింపు కోరినా, మౌనంగా ఉన్నా, ఇంకా మాటలు అంటున్నారు అంటే ఇక మర్చిపోవడమే మంచిది. సాటివారికి సాయం చెయ్యలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించినా వ్యర్థమే. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలను పదిలం చేసుకో. 10 మందిలో ఉన్నప్పుడు నీ మాటలను పదిలం చేసుకో. సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరిగుడిసె బ్రతికైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే
వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదు అని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళంతా నీతిమంతులు కాదు. శ్రద్ధ సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యం. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు. ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువనివ్వరు. పళ్ళు లేని చెట్టుకు పక్షులు దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మన విలువ ఉంటుంది. బంధం అంటే అన్నీ ఉన్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవడం. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, ఈదే వాడి ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. నీళ్ళల్లో ఈత వస్తే బ్రతుకుతావు, లేదంటే పోతావు. కానీ ఈ జనం మధ్య బ్రతకాలంటే ఎన్నెన్నో విద్యలు తెలిసి ఉండాలి. పొగడ్తలని విమర్శలని సమానంగా స్వీకరించాలి. ఎందుకంటే పువ్వు వికసించాలంటే ఎండ వాన రెండూ కావాలి. ఏది సంపాదించుకున్నా పర్వాలేదు, చెడ్డవాడు అనే పేరు మాత్రం సంపాదించుకోకు. అది మచ్చలా నీ జీవితంలో మిగిలిపోతుంది. నీకు చేతకాకపోయినా ఎదుర్కోవాల్సిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. నీవు కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే పడి లేస్తావో అది చరిత్ర. విజయం మనకు ఒకే దారి చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. మన జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకోవలసినవి, అతిగా మాట్లాడితే గౌరవాన్ని కోల్పోతాం, అతిగా ఆశపడితే సంతోషాన్ని కోల్పోతాం, అతిగా ఆలోచిస్తే ప్రశాంతతను కోల్పోతాం, అతిగా ఇష్టపడితే విలువను కోల్పోతాం. అందుకే ఏది అతివద్దు, మితం ముద్దు. విచక్షణ జ్ఞానం లేనివాడికి చేసే ఉపదేశాలు నిరుపయోగం. అలాంటి వాడు జ్ఞానుల సరసన ఉన్నా వాడి లక్షణం మారదు. హిమాలయ పర్వతంపై ఉన్నంత మాత్రాన వెదురు చందన వృక్షం కాలేదు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. 100 మంది 100 రకాలుగా చెప్తారు, అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చేయి, ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు. లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు. అందుకని ఇతరులు అనే మాటలను పెద్దగా పట్టించుకోవద్దు. ఎవరు మిమ్మల్ని గుర్తించకపోయినా మిమ్మల్ని మీరు నమ్మితే చాలు. మీ విజయాన్ని చూసి ప్రపంచమే గుర్తిస్తుంది. ఎవరు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు లేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో నీకే అర్థమవుతుంది. ఈరోజు కష్టంగా ఉండవచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపిక భరించు. సహనం ఓపిక నుంచి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఒకరి సొత్తు కాదు. నిన్నని మరచి నేడు శ్రమించి చూడు, రేపు గెలుపు తప్పక నీ వాకిట తలుపు తట్టి తీరుతుంది. నీ శత్రువుల కన్నా నీ నిర్లక్ష్యం నీకు ఎక్కువ కీడు చేస్తుంది. ఒకరి కంటేనే కానీ భూమి మీదకు రాలేదు,
నలుగురు మోస్తేనే కానీ రుద్రభూమికి పోలేము. అయినా కానీ లోకమంతా మనదే అన్నట్లు విర్రవీగిపోతాం. ఇదేం విచిత్రమో కదా. రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకు అంతం ఉండదు. నిన్నటి నిరాశకు కారణం లేకపోతే రేపటి ఆశకు పునాది ఉండదు. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు. చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు. ధన పేద భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగేవారే మంచి సంస్కారవంతులు. ఏ వస్తువైనా బంధమైనా రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాట పడ్డా దొరకదు. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్షపడేవారికి దూరంగా ఉండండి. నీ ముందు ఒకలా నీ వెనక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్లను, ప్రేమించే వాళ్లను, సాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.